ఎట్లు ఉండదు సో గైస్ తమిళ చూస్తే అర్థమయ్యే ఉంటుంది మనం ఏ టాపిక్ మీద మాట్లాడతాం అనేది మజిల్ ఇంబ్యాలెన్స్ మీద మాట్లాడతాం ఇది ఒక చిన్న రీజన్ వాళ్ళు అయిపోతుంది వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్ట్ చేయకుండా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం సో గైస్ మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏం లేదనమాట ఈ చెయ్యి ఈ సైజ్ ఉందనుకోండి ఈ సైజ్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఉందనుకోండి ఈ చెయ్యి ఫోర్టీన్ ఇంచెస్ ఉండడం ఇట్లా ఒక సైడ్ ఎక్కువ ఉండడం ఒక సైడ్ తక్కువ ఉండడం ఒక సైడ్ మంచిగా డెఫినేషన్ ఉండడం ఒక సైడ్ నార్మల్గా ఫ్లాట్గా అనిపించడం ఇవి దీన్ని మజిల్ ఇంబ్యాలెన్స్ అంటుంటారు సో మజిల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు వస్తుంది ఫస్ట్ దాని గురించి మాట్లాడుకుందాం సో ఇది చిన్న రీజన్ మీదనే అయిపోతుంది సో మనం ఒక్కొక్కరు ఒక్కొక్కరు లా ఉంటుంది లైఫ్ స్టైల్ నాకు వచ్చేసి నేను రైట్ హ్యాండర్ అనమాట నేను చిన్నప్పటి నుండి మనకి రైట్ హ్యాండర్ ఎవరైతే ఉంటారో రైట్ హ్యాండ్స్ రైట్ హ్యాండ్ ఎవరైతే వాడతారో మాక్సిమం వాళ్ళు చేసే పనులన్నీ మొత్తం రైట్ హ్యాండ్ తోటే ఉంటాయి కాబట్టి రైట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ అవుతుంది మనం అందుకనే రైట్ హ్యాండర్ అనుకుంటాం సో ఎవరైతే కొందరికి రైట్ హ్యాండ్ కాదు లెఫ్ట్ హ్యాండర్ ఉంటారు ఎవరైతే లెఫ్ట్ తోటి ఎక్కువ పనులు వేస్తారో ఎక్కువ బరువులు ఎత్తగలుగుతారో ఇక అన్ని పనులు వేస్తారో వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ కిందికి పోతుంది సో ఇక్కడనే డిఫరెన్స్ అర్థమైపోతుంది కదా మనం రైట్ హ్యాండర్ రైట్ సైడ్కి ఎక్కువ ప్రెషర్ పెట్టగలుగుతున్నాం అన్నట్టు మీరు రైట్ హ్యాండర్ అయినప్పుడు మీరు జిమ్లో కూడా దీన్ని రైట్ హ్యాండ్ తోటే ఎక్కువ చేస్తారు కదా సో చిన్న లాజిక్ అనమాట అర్థమైందని అని అనుకుంటున్నా మీరు రైట్ హ్యాండ్ అయినప్పుడు మీరు డమ్ములు తీసుకొని వేస్తున్నప్పుడు మీరు వెయిట్స్ ఎక్కువ లేకపోతే అన్నప్పుడు రైట్ హ్యాండ్ తోటి సో రైట్ హ్యాండ్కి కదా ఎక్కువ డిఫరెన్స్ అనిపిస్తుంది రైట్ హ్యాండ్ మీదనే ఎక్కువ రిజల్ట్స్ అనిపిస్తాయి రైట్ హ్యాండ్కి కదా ఎక్కువ డెఫినేషన్ వస్తుంది సో ఇది చిన్న లాజిక్ అనమాట ఏం లేదు మీరు సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే చిన్న చిన్న పనులు మీరు ఏవేవి చిన్న చిన్న పనులు చేస్తుంటారో అవి లెఫ్ట్ హ్యాండ్ కూడా అలవాటు చేయండి లెఫ్ట్ హ్యాండ్ తోటి చేసేది కడగడం వీడగడం అన్ని దీంతో వేయండి ఇంకా ముందు ముందు చిన్న చిన్నవి మనం రైట్ హ్యాండ్ తోటి బ్రష్ చేసుకుంటాం రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ తోటి చేసుకోండి వాటర్ తాగడం లెఫ్ట్ హ్యాండ్ తోటి తాగండి ఎక్కువ రైట్ హ్యాండ్ తోటి తాగుతాం కదా ఎక్కువ చిన్న ఎక్కువ ఎక్కువ వాడతాం కదా రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ తోటి కూడా వాడడానికి ట్రై చేయండి ఏ చిన్న పనులైనా సరే వర్కౌట్స్ విషయానికి వర్కౌట్స్ ఎట్లా వేయాలి మనకి లెఫ్ట్కి ఎక్కువ ఉంది రైట్కి ఎక్కువ రైట్ తక్కువ ఉంది అనుకోండి లెఫ్ట్కి ఎక్కువ ఉంది కాబట్టి రైట్కి మనం చేయాల్సిన వర్కౌట్స్ ఏంటంటే యూని లాటరల్ ఎక్సర్సైజ్ అనమాట ఒకటే చేత్తోటి వేయడం అనమాట ఒకసారి బైసేప్ అనుకోండి సింగిల్ డబ్బులు కొట్టడం అన్నమాట ఇప్పుడు దీనికి ఎక్కువ ఉందనుకున్నాయి దీనికి ట్వంటీ రెప్స్ తీసినావు దీనికి ట్వంటీ ఫైవ్ రెప్స్ తీయాలి సో అంతే అదే విషయానికి అదే షోల్డర్ దగ్గరికి వస్తే షోల్డర్ కూడా సేమ్ దీనికి ట్వంటీ రెప్స్ ఇస్తే దీనికి ట్వంటీ ఫైవ్ చేయండి మీకు ఏదైతే వీక్ మధ్యలో ఉందో దాన్ని ఎక్కువ ట్రైన్ చేయడానికి ట్రై చేయండి దీన్ని యూనిన్ లాటరల్ ఎక్సర్సైజ్ అంటారన్నమాట ఇట్లా ట్రైన్ చేసుకుంటూ పోతే మీకు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అట్నే మీ లెఫ్ట్ హ్యాండ్ని కూడా ఎక్కువ వాడడానికి ట్రై చేయండి అంతే ఎక్కువ వాడడానికి ట్రై చేస్తే కొంచెం చేంజెస్ కనిపిస్తాయి నాకు కూడా మస్సు అంటే మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే మజిల్ ఇంబ్యాలెన్స్ అంటే మరీ అంత పెద్దగా ఏముండదు ఈ చెయ్యి ఇంత పెద్దగా ఉండి ఈ చెయ్యి మరీ గీతతే ఏముండదు అది పెద్ద చేంజెస్ ఏమి ఉండవు కానీ నాకు ఇప్పటికి కూడా అనిపిస్తుంటుంది మీరు నా బైసెప్ చూడండి నా లెఫ్ట్ది మంచిగా సూపర్గా అనిపిస్తుంటుంది రైట్ నార్మల్గా అనిపిస్తుంటుంది నార్మల్ అంటే నార్మలే అంటే డెఫినేషన్ తక్కువ ఉంటుంది అనమాట సో దీనికి దీనికి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంటుంది ప్రతి ఒక్కరికి పిచ్చ కామన్ మజిల్ ఇంబాలెన్స్ అంటేనే పిచ్చా కామన్ అది మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్ తీసుకోండి పిచ్చ లైట్ ఇవైతే నేను చెప్పిన అయితే ఫాలో అవ్వండి ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ అయితే వాడడానికి ట్రై చేయండి అట్లానే జిమ్లా యూని లాటరల్ వర్కౌట్స్ యాడ్ చేసుకోండి సింగిల్ సింగిల్ ఓడడానికి ట్రై చేయండి లెఫ్ షోల్డర్ కూడా షోల్డర్ అయినా సరే సింగిల్గా రేజ్ చేయండి సింగిల్గా ల్యాటరల్ రేజెస్ చేయండి చెస్ట్ కూడా పడుకొని ఒకటే సింగిల్ డమ్ములతో కొట్టండి ఏదైతే మీకు వీక్ మధ్యలో ఉందో దానికి కొంచెం ఎక్కువ ట్రైన్ చేయడానికి ట్రై చేయండి సో అట్లా ట్రైన్ చేస్తుంటే మీకే కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంటుంది నాకు ఫస్ట్లో మరీ ఇంకెక్కువ ఉండే ఇప్పటితో పోల్చుకుంటే సో మీకు ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి గైస్ ఇట్లాంటి వీడియోల కోసం కామెంట్లు అయితే వేయండి ఇంకే నెక్స్ట్ వీడియోస్లో ఎట్లాంటి వీడియోస్ కావాలి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి స్ట్రెచ్చింగ్ కూడా మస్తు ఇంపార్టెంట్ అనమాట వామప్ జిమ్ ము జిమ్ ముందు ఎట్లాంటి స్ట్రెచ్చింగ్ చేయాలి జిమ్ తర్వాత ఎట్లాంటి స్ట్రెచ్చింగ్ చేయాలి అట్లాంటి వీడియో కూడా ఒకటి ఎస్సా తర్వాత సో ఈ వీడియో అయితే ఎట్లుందో ఉందో కమెంట్ అయితే చేయండి అంతే ఇంకా ఉంటా బాయ్ పీస్